రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. గత మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళంతా హైదరాబాద్ లో ఏ సంఘటన జరగకుండా, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఇళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఏ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ కాపాడే దానికి పూర్తిగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు. ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి పోయిన దాకా పోలీసులు చూడడం అనేది ఇది నిజంగా చెప్పంటే పోలీసులు చేసినటువంటి తప్పుదనని నేను భావిస్తా ఉన్నా. ఎప్పుడైనా సంఘటన జరగదు, గవర్నమెంట్ కూడా చూసి మేము కాదు వాళ్ళే కాదు కొట్లాడుకుంటారు అని చూడడం ఇది దుర్మార్గమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ శాసనసభ్యుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఉంది. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హైదరాబాద్ ప్రజలు క్షమించరు. దయచేసి మీరు మానుకోండి, వ్యక్తిగత విమర్శలు చేసుకొని రాష్ట్రానికి కానీ హైదరాబాద్ ప్రజలకు భయభ్రాంతులు చేయొద్దు అని చెప్పి నేను ఇద్దరు శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 25 మంది శాసనసభ్యులను 180 కిలోమీటర్లు తీసుకెళ్ళాను. ఎక్కడ చూస్తే ప్రజలంతా రోడ్డు దగ్గర ఎక్కిరు, మొత్తం బండ్లాపీరు మా ఎమ్మెల్యేని ఎక్కడ తీసుకోబోతున్నారని కాళ్ళతోనూ కూడా దాడి చేసే ప్రయత్నం చేసి ప్రజలు మేమందరం ప్రశాంతంగా ఉండండి, మీరు ఏం కాదు ఎక్కడ తీసుకుపోయినా సరే పాలన పోయినా సరే పోతాం వాళ్ళు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయి తీసుకొచ్చారు. మనం 180 కిలోమీటర్లు ఎందుకు తీసుకెళ్ళారో మాకే అర్థం కాదు. మేమేమన్నా దొంగలమా, గోబిడి దొంగలమా, రౌడీలమా, ఈ రకంగా తీసుకుపోయి 180 కిలోమీటర్లు తీసుకుపోయి ఇచ్చిపెట్టిందంటే ఏం ఆలోచన చేసింది ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు మనం నమ్ముకొని ఓట్లేదు గెలిపించారు ప్రజలు. 5 ఏళ్ళు మనం కాపాడమని చెప్పి, మన అభివృద్ధి చేయండి మనం కాపాడాలని చెప్పి మనం ఓటేసినటువంటి ప్రజలను ఈరోజు భయభ్రాంతులు చేయడం అనేది చాలా బాధాకరం.